ఓం నమో వెంకటేశ, ఓం నమ శివాయ. శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురువే నమః. శ్రీనగజతనయం సహృదయం, శ్రీనగజతనయం సహృదయం. చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజతనయం సహృదయం. చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజతనయం. శ్రీనగజతనయం సహృదయం. చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజతనయం. అనేకదం తం ఏకదంతం, అనేకదం తం ఏకదంతం. మనోజ్ఞ సుమ మంజుల సుస్వాంతం, అనేకదం తం ఏకదంతం. మనోజ్ఞ సుమ మంజుల సుస్వాంతం వినోదకర తనయం తనయం తనయం. గణేశ విఘ్ననాయక గణేశ, శ్రీమద్రమారమణ గోవింద గోవింద. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. హరికథ శ్రవణాసక్తులకు ప్రణామాలు.
వాగర్ధ వివసం పృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ శాంబాయ శాంతాయ పరమాత్మనే, మనలోనూ ఈ మహావిశ్వంలోనూ అనుక్షణం సాగే చైతన్య విన్యాసమే పరమేశ్వరుడి నర్తనం. ఆ స్వామివారిని లయకారుకుడైన పరమేశ్వరుని ఆరాధన శ్రేయోదాయకం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అనంతావతారుడు, లయకారుకుడైన పరమేశ్వరుడు, మహాదేవుడు ఆ స్వామిని కొనియాడటం మహాభాగ్యం. మహాశివరాత్రి పర్వదినాన శుభాకాంక్షలు తెలియపరుస్తూ పార్వతీ సమేత శ్రీ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలనిచ్చి రక్షించాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమం మాఘపురాణంలోని భక్త మార్కండేయ చరిత్ర హరికథాగానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. వినుడి మార్కండేయుని చరితము వినిపించదమీపు, వినుడి మార్కండేయుని చరితము వినిపించదను మీకు. ధనుడు భక్తితో తలచిన మనమున కానవచ్చును నాకు. మునుపు మృకండుండను ముని కృతయుగమున తేజము బలరారు, నేదిని సురలకు పొడవగుతున తొడు ధాత్రి నతుల యశమున గణియ. వినుడి మార్కండేయుని చరితం వినిపించదమీకు. మహాభక్తులారా, మృకండు ఆయన మహాతపస్వి, మహాజ్ఞాని, భక్తి వైరాగ్య తత్పరుడైనటువంటి వాడాయన. అరణ్యాలలో ఆయన కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అచంచలమైన భక్తి పారవశ్యంతో ఆయన తపస్సు చేస్తూ ఉంటే మృగములు వచ్చి ఆయనకు వాటి దురదలను తీర్చుకోవడానికి ఏదో ఒక రాయి కూర్చో ఉంది ఇక్కడ, ఒక బండరాయి కూర్చొని ఉంది అని మృగములు తన కండూయం కండూతిని తీర్చుకునేవట. మృగాలు ఆ కండూతిని తీర్చుకునేవి గనక, మృగముల కండూతిని తొలగించేటువంటి వాడు గనుకనే ఆయనకి మృకండు అనేటువంటి నామధేయం కలిగింది. అటువంటి మృకండ మహర్షి భక్తి పారవశ్యంతో కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకనొక రోజు బ్రహ్మలోకానికి వెళుతున్నాడు. ఎలా? ఓం నమో బ్రహ్మదేవా విదాత విష్ణుపుత్ర, నమస్తే 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 నమః అని ఆ బ్రహ్మలోకానికి ఎప్పుడైతే వెళుతూ ఉన్నాడో ఆ బ్రహ్మలోకంలో భటులు అడ్డుకున్నారు. ఎవరు మీరు? నన్ను మృకండు అంటారు. మీకు సంతానం లేదు కనుక బ్రహ్మలోకంలో మీకు ప్రవేశం లేదు, మీరు తిరిగి వెళ్ళవచ్చు అన్నారు. చాలా బాధపడ్డాడు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి తపోబలంతో నేను ఇవాళ బ్రహ్మలోకానికి వస్తే నీకు సంతానం లేదని వెనుదిరిగి పంపిస్తారా? ఆ చింతతో తిన్నగా మునిపల్లె చేరుకున్నాడు. తన ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. మరుద్వతీదేవి కన్నీరు మున్నీరు కారుస్తోంది. కొంతమంది మునికన్యలు వారి ఇంటికి భోజనానికి వచ్చారట. విస్తరులు వేసింది, భోజనం వడ్డిస్తోంది,
అమ్మా మీ వారు లేరా? మా వారు బ్రహ్మలోకానికి వెళ్ళానండి బ్రహ్మదేవుణ్ణి చూసి రావడానికి. పోనీ, మీ కుమారుడో మీ కూతురో ఎవరైనా ఉంటే వాళ్ళని నీకు తోడుగా తీసుకుని రావమ్మా, మేము భోంచేస్తాము అన్నారు. నాకు బిడ్డలు లేరండి అని అన్నాను. అనగానే బిడ్డలు లేని వాళ్ళ ఇంట మేము భోంచేయమని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బిడ్డలు లేని ఆ బాధను భరించలేకపోతూ ఉన్నాను. సంతానం దాంపత్య వృక్షానికి ఫలం సంతానమే కదా, ఆ సంతానం లేకపోవడం వల్ల నా మనస్సు ఎంతో కృంగిపోతోంది. ఆ మహాతల్లి ఎలాంటిది? మరుద్వతీదేవి. అమరుద్వతి చమీకరాద్యుతి, అమరుద్వతి చమీకరాద్యుతి, పసుపు కుంకుమ ధరించాలి, చేతు నిండా గాజులు పెట్టుకోవాలి. ఆ ఇల్లాలు లక్ష్మీదేవితో పోల్చబడుతుంది. ఏ రోజు భర్త మాటకు ఎదురాడేటువంటిది కాదు ఆయమ్మ. ఉదయముతోనే స్నానమై ఓ పొగ కుంకుమ బుట్టు పెట్టి అభ్యుదయము భర్త కిమ్మనుచు పూజలు సేయు ఉమా మహేశులం. పెదప గృహంబు నల్గడల నీటుగా చేసి రసాన్నము ప్రియం బొందగా పెట్టు నాధునికి అనూన సతిత్వము, అనూన సతిత్వము తేజరిల్లగా. ఉదయంతోనే భర్త లేవక ముందే ఇల్లాలు లేవాలి, శాస్త్రంలో ఉన్నటువంటి మాట. భర్త లేచే లోపల స్నానం చేసి ఉమామహేశులను పూజించి నా భర్తకు ఆయుర్దాయాన్ని పెంచు స్వామి అని ఆరాధన చెయ్యాలి. వాటిల్లో ఏమాత్రము కొదవలేదు. ఇల్లాలికున్నటువంటి ఆ లక్షణం కార్యేషు దాసీ కరుణేషు మంత్రీ రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ భోజ్యేషు మాతా శయనేతు రంభ షట్కర్మయుక్తాం కులధర్మపత్ని.
కార్యేషు దాసి. ఇది మగవాళ్ళకు కూడా ఉంది. భార్య ఏదైనా వండి పెడితే దాన్ని ఏమాత్రం తప్పు పట్టకుండా తినాలట. భార్యను చాలా గౌరవించాలి అంటారు. భార్యను అందుకనే గుడిలో ఉండే దేవుడు ఎంతో, ఇంట్లో ఉండే దేవత కూడా అంతే. వీళ్ళిద్దరూ కూడా అలాంటి వాళ్ళే. అందువల్లనే ఆ యొక్క మృకండ మహర్షి అంటాడు, ఓ మరుద్వతి నీకేం భయం లేదు, నేనున్నాను. మనం కాశీ పట్టణానికి వెళదాం, కాశీక్షేత్రము సకల జీవులకు, సమస్త భూతాలకు, సమస్త జనులకు సమస్త శుభాలు కలిగించేటువంటిది ఆ కాశీ పట్టణం. అక్కడికి వెళ్ళి అన్నపూర్ణ విశ్వేశ్వరుని ప్రార్థిస్తే మనకు అనుకున్నవి జరుగుతాయి, సంతానం కలుగుతుంది అని బయలుదేరుతున్నారు ఆ కాశీ నగరానికి ఈ దంపతులు ఇద్దరు కూడా. వారణాసి 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 అది సతతము ధనసుత విరహితులకు గతి. వారణాసి వారణాసి అది సతతము ధనసుత విరహితులకు గతి. వారణాసి వారణాసి పరిపూరిత జనులకు, ఘోర పాపులకు పుష్టురోగులకు పురిజర పరిపూరిత జనులకు. వారణాసి వారణాసి బంధు విద్యాహీనుల అపార మూఢ చిత్తులకు, పార బంధు విద్యాహీనుల అపార మూఢ చిత్తులకు, తారాకుల భ్రష్టులకు ఘన సంసార రాశి వారి నిర్మగ్గులకు. వారణాసి వారణాసి అది సతతము ధనసుత విరహితులకు గతి. వారణాసి వరణ వరణసి ఆ కాశీ నగరాన్ని చేరు. ఎందుకంటే ఆ విభూతి ధారణ చేసి పరమేశ్వరుని ఆరాధన చేయాలనే తపనతో ఆ యొక్క సాధు హృదయులైనటువంటి ఆ దంపతులిద్దరూ కూడా కాశీనగరాన్ని చేరుకున్నారు. ముందుగా అన్నపూర్ణేశ్వరి అమ్మను దర్శనం చేసుకున్నారు. అమ్మా అమ్మలుగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములగన్నయమ్మ దుర్గ మాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపద. అమ్మా నీ అనుగ్రహం ఉండాలి తల్లి, సంతానాన్ని ఈ 14 లోకాలకు మాతృమూర్తివి నీవమ్మా. సంతానాన్ని ఆశ్రయించి నీ ఒడి చేరుకున్నావమ్మా, మాకు సంతానం కలిగే భాగ్యాన్ని ప్రసాదించమ్మా అని అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అటు పిమ్మట తిన్నగా కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నారు.
దర్శనం చేసుకొని అంటున్నారు, శంకర భక్తవ శంకర భోళా శంకర, నీ పాదాల చెంత చేరామయ్యా. శివాని నిన్ను ఎవరైతే ఆర్తిగా ప్రార్థిస్తారో ఆరాధన చేస్తారో అటువంటి వాళ్లకు ఇష్టార్థములిచ్చి రక్షించేటువంటి ప్రభువే కదా స్వామిని. సంతాన ఫలం లేక చింతతో ఈ కాశీ పట్టణానికి వచ్చి నీ దివ్యక్షేత్రంలో పాదం మోపి నీ దివ్య సుందర సందర్శన భాగ్యాన్ని కోరుతున్నాము శంకరా. మమ్ము రక్షించాలి, మమ్ము కాపాడాలి అని పరమేశ్వరునికి తన మొర వినిపించి గంగానదీ తీరాన కూర్చొని ఆ యొక్క మృఖండు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ మృఖండు ఎలా తపస్సు చేస్తున్నాడు, శంకర శ్రీత అఘన శంకర ప్రభో హరహర, శంకర శ్రీత అఘన శంకర ప్రభో హరహర, శంకర శ్రీత అఘన శంకర. పంకజాసనాదిసుర వశంకర ప్రభో హర 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 శంకర శ్రీత అఘన శంకర ప్రభో హర హర శంకర శ్రీత అఘన. జన సముదయ సౌఖ్యంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో హర హర శంకర శ్రీత ఘన శంకర ప్రభో హర హర. భోగి భూష భక్త పోష పురవిదన, భోగి భూష భక్త పోష పురవిదన. నాగచర్మాంబరధర నందివాహన, రాగరహిత ప్రశస్త భోగ సహిత సమస్త యోగ విహిత, రాగరహిత సమస్త యోగ విహిత ప్రశస్త మోగరహిత సమస్త యోగ విహిత శంభో హర 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 శంకర శ్రీత ఘన శంకర ప్రభో హర హర శంకర. చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార, భుజంగహార వినత త్రివాంచితవార వేద సంచార తమో విదూర గిజ గిరిజాసు మనోహర చోర భక్త మందార లలాటలోచన వినాశిత కామ వికార శంకర శంకర. నేను ఏ రోజు ఏది ఆశించలేదయ్యా, నా బాల్యం నుండి సత్యవ్రతాన్ని పాటిస్తూ ఉన్నాను, నియమనిష్టలను ఆచరిస్తూ ఉన్నాను, తపస్సు తప్ప నాకు వేరే ఇంకేమీ తెలియదయ్యా. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కంటారే ప్రభు, నీవే నన్ను రక్షించాలి, నాకొక కుమారుడు కావాలి అనే ఈ వాంఛను నెరవేర్చాలి, నా భార్య కోరిక తీరాలి, నా భార్య కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి,
అలా మసులుకున్న వాళ్ళే నిజమైన యజమాని, నిజమైన భర్త. ఎందుకంటే భార్యాభర్తలనేవాళ్ళు 63లాగా ఉండాలి, 36లాగా ఉండకూడదు. 63లాగా ఎందుకు ఉండాలంటే 6, 3 ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఉంటాయి. 36 అట్లా కాదు, 3 ఇక్కడ మలుకో ఉంటే 6 ఇక్కడ మలుకో ఉంటుంది. దీని దారి దీనిదే, దాని దారి దానిదే, అలా ఉండకూడదు. అదే ఆ దాంపత్యానికి గొప్ప పునాది, 63లాగా ఉండాలి. అందుకనే తపస్సు చేస్తూ ఉన్నాడు, బహుకాలం చేశాడు తపస్సు. నమ శివాయ హర హర మహాదేవ, శివాయ నమవోం, శివలింగాయ నమవోం, హరాయ నమవోం, హరలింగాయ నమవోం, ఓం గజ చర్మాంబరధర త్రిశూల పట్టిశధర, నమో చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ శివాయ. అమృతండు యొక్క తపస్సు అగ్ని జ్వాలల్లాగా బయలుదేరాయట కైలాసంలో, ఆ ప్రసరిస్తున్నాయి ఆ యొక్క తపస్సు. నమశివాయ 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 అంటూ ఉంటే పరమేశ్వరుడు దిగ్గును పైకి లేచాడు. పార్వతీ చూశావా, ఆ మృకండు నన్ను ఎంత దీనంగా నిన్ను నన్ను ఇద్దరిని ఆరాధన చేస్తున్నాడు. పార్వతీ రా, ఆ మృకండు యొక్క వాంఛ తీర్చాలి, రా పార్వతీ అని ఆ నంది వాహనం మీద కూర్చొని పార్వతీ పరమేశ్వరుడు సకల శుభంకరుడు అభయప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరుడు తిన్నగా గంగానదీ తీరంలో కాశీనగరంలో తపస్సు చేస్తున్న మృకండ మహర్షి ఎదుట గల్లుమని ప్రత్యక్షమయ్యారు. అలా ఒక్కసారి పరమేశ్వరుడు ప్రత్యక్షంగా గానే నమో శంకర త్రిపురాంతకాయ నమశివాయ, నమస్తే 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 శంకర భక్తవత్సల. అమ్మా పార్వతి, నీ దర్శన భాగ్యం కలిగిందమ్మా, నా జన్మధన్యం మరుద్వతి. చూసావా, మన భక్తికి మన నియమ నిష్టలకు పరమేశ్వరుడే సంతసం అందాడు. భక్త మృకండ ఏం కావాలి? మరుద్వతి చూశావా, నంది వాహనారూఢుడై పార్వతీ రమణుడు మనకు కన్నులారా ప్రత్యక్షమయ్యాడు. అమ్మా పార్వతి, మా మరో ఆలకించావా తల్లి? స్వామి సాంబశివ, నన్ను అనుగ్రహించావా? నాకొక కుమారుడు కావాలి మహానుభావ, నాకు సత్సంతానం కలగాలి ప్రభూ అని అనగానే మృకండ చిరంజీవుడై చిరకాలము జీవించేటువంటి దుర్మార్గుడైన కుమారుడు కావాలా? సన్మార్గుడై నీ కీర్తి ప్రతిష్టలను శాశ్వతంగా నిలిపేటువంటి 16 సంవత్సరాల వయసు గల కుమారుడు కావాలా? ప్రభు దర్శనం అవ్వగానే నిన్ను తప్ప వేరే గతి లేదని ప్రార్థించిన నాకు సమస్యను తెచ్చిపెట్టావా? దీర్ఘాయుష్మంతుడైన దుర్మార్గుడైన కుమారుడు నాకెందుకయ్యా? సంఈశ్వరాజ్ఞేయేమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ, ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ, ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ, ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ.
నగు బాటోనరింతు పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగదు ఈశ్వరాజ్ఞ ఎవరెరుగదు ఈశ్వరాజ్ఞ ఎవరెరుగదు ఎందు కొరత లేని బ్రహ్మానంద మోసగును ఎందు కొరత లేని బ్రహ్మానంద మోసగును ఎప్పటికీలాగునని హీనపరచి వేచును పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ ఆజ్ఞను శిరస్సావహిస్తున్నాను, మీరిచ్చిన వరాన్ని ఆమోదిస్తున్నాను. నాకు 16 సంవత్సరాలైన బుద్ధిమంతుడైన కుమారుడు కావాలంటే తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు. మరుద్వతీదేవి అంటోంది, అమ్మా బిడ్డలు గన్న తల్లివి కదమ్మా, లేక లేక సంతానం కోసం తపస్సు చేస్తే పార్వతీ రమణులు మీరిద్దరూ ప్రత్యక్షమై పుత్ర సంతానాన్ని ప్రసాదించినట్లే ప్రసాదించి 16 సంవత్సరాల వయసు మాత్రమే ఇస్తున్నారా? ఇది నీకు న్యాయంగా ఉందా అమ్మా? పార్వతీదేవి అంటోంది, మరుద్వతి నారు పోసిన వాడు నీరు పోయడా పిచ్చిదానా, నిశ్చింతగా వెళ్ళండి, హాయిగా జీవనయానం చేయండి అని పార్వతీ పరమేశ్వరుడు అంతర్ధానమయ్యారు. తన నిజవాసం చేరుకున్నారు మృకండు మరుద్వతీదేవి. దినచర్యను ప్రారంభం చేశారు. అలా కాలం గడుస్తోంది. అచిరకాలంలో మరుద్వతి గర్భముందాల్చే మరుద్వతి గర్భముందాల్చే ఆ గర్భము ధరించగానే ఆనందపడిపోతున్నాడు ఈ మృకండ మహర్షి. ఆహా, నాకు కూడా సంతానం కలుగుతుంది, 10 మందిలో నేను కూడా సత్సంతానం కలిగిన వాడిలాగా తలెత్తి తిరగవచ్చని ఆ మృకండు ఆనందపడిపోతున్నాడు. 9 నెలలు పూర్తి కాగానే శుభయోగ శుభ నక్షత్ర శుభతిథులయందు దివ్య తేజోభిరాజితుడైన పరమేశ్వర వరప్రసాది అయిన ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చే మరుద్వతి. హర హర మహాదేవ శంభో శంకర. తనయుడదవే మరుద్వతికి మనము సంతసిల్ల, తనయుడదవే మరుద్వతికి మనము సంతసిల్ల, చిన్ని తనయుడదవే చిన్ని తనయుడదవే మరుద్వతికి మనము సంతసిల్ల. శుభవాహము గ్రహములుండ అనిలుడు చల్లగ వీగ శుభావహముగా
వేషములుండ వనజాసులు కవులు గట్టి బహుళాద్భుతమంది చూడ తనయుడోదవే మరుద్వతికి మనము సంత చిల్ల చిన్ని తనయుడోదవే మరుద్వతికి అందమైన బాలుడు జన్మించాడు. 11వ రోజు ఆ స్నానం అది చేయించి సిద్ధాంతులను రప్పించి జాతక ప్రకారంగా మార్కండేయుడు, ఆ మరుద్వతి మృకండుల కుమారుడి పేరు మార్కండేయుడు 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 అని నామకరణం చేశారు. తనయునకు మార్కండేయ నామమిడి ఆ మృకండునాత్మజుడగుటం ఘన సిద్ధాంతులు జాతకమును వ్రాసి చిరాయువనుచు ముదమున బలుక చిరాయువు చిరాయువనుచు ముదమున బలుక చూడండి. అందుకనే ఆ పిల్లవాడిని ఆ సిద్ధాంతులు అందరూ అంటున్నారు, చిరాయుద్భవ 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 అని అందరూ కూడా ఆ మహిళలందరూ ఉయ్యాల పాటలు పాడుతూ ఉంటే వచ్చినటువంటి మునీశ్వరులందరూ కూడా చిరాయువు 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 కలుగుతుంది అని దీవిస్తూ ఉంటే మృకండు మరుద్వతి ఆ హృదయంలో ఆనంద రేఖలు తాండవమాడుతూ ఉన్నాయి ఒక్కసారిగా. ఇంతలో ప్రతి ఆడబిడ్డకు ఏ పాట రాకపోయినా ఒక ఉయ్యాల పాట అయినా రావాలట. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. దినదినము పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆ మార్కండేయుని సుగుణోబులు ఏమని విను తింటూ గణిల్తూ ఆ మార్కండేయుని సుగుణోబులు ఏమని విను తింటూ తల్లి
హాయిగా నిదిరించును ఎలలూపుచు జోలపాడుచు తల్లి అలకించు. ఆ జోల పాడేటప్పుడు ఆలకిస్తూ నిద్రపోయేవాడట. తన ఉగ్గుపాలతో పాటు భక్తి భావాలను కూడా రంగరించి పోసింది ఆ మరుద్వతీదేవి. రోజు హరవిలాసము, దక్షయజ్ఞము, పార్వతీ పరిణయము ఇలాంటి శివచరిత్రలు ఆ పిల్లవాడికి వినిపిస్తోంది ఆ తల్లి. ఆ తల్లిదండ్రులు నడిచే మార్గాన్ని చూసి మురిసిపోతూ ఉన్నాడు ఆ పిల్లవాడు మార్కండేయుడు. అలా దినదినము ప్రవర్ధమానుడై పెరుగుతూ ఉన్నాడు. ఎక్కడ పురాణ ప్రవచనాలు జరుగుతాయో అక్కడికి వెళ్ళి ముందు వరుసలో కూర్చొని వింటాడట. ఎక్కడ హరికథలు జరుగుతాయో అక్కడికి వెళ్ళి ముందు వరుసలో కూర్చొని ఆ వినేవాడట. దేవాలయాలకు వెళ్ళేవాడట, ఆధ్యాత్మిక కార్యాలకు వెళ్ళేవాడట, యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉంటే అక్కడకు ముందుకు వెళ్ళి కూర్చునేవాడట. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. 5 సంవత్సరాలు నిండగానే అక్షరాభ్యాసం. ఏ గురువు చెప్పాడో కానీ ఓం నమ శివాయ సిద్ధం నమః, ఓం నమ శివాయ సిద్ధం నమః. ఆ పిల్లవాడు చక్కగా శివపంచాక్షరి మంత్రంతో విద్యను ప్రారంభించారు. 15 సంవత్సరాలు నిండాయి. చక్కగా చదువుకున్నాడు. వేద పఠనం కూడా అయిపోయింది అప్పటికే అతని చదువు. ఇంకా 6 నెలలు మాత్రమే ఉంది 16వ సంవత్సరం పడడానికి. తల్లి తండ్రి హృదయం గుబేళ్ళు మంది ఒక్కసారిగా. ఇంతకాలం ప్రాణనాద మన కుమారునకు శివుడాజ్ఞ సమీపించే, శివునాజ్ఞ సమీపించే ప్రాణనాద ప్రాణనాద ప్రణేశ్వర. 16 సంవత్సరాలు ఎలా వచ్చేసాయో నాకు అర్థం కాలేదు. ఇంత అందమైన బాలుడు, ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి ఈ బాలుడికి పరమేశ్వరుడిచ్చిన ఆయుర్దాయం ఇంకా 6 నెలలు మాత్రమే ఉంది. అవురా, ఎంత తొందరగా కాలము దగ్గరకు వచ్చేసింది. కాలము అంటేనే యముడు. ఆ యమధర్మరాజు కూడా ఎక్కడ భగవన్నామం జరుగుతూ ఉంటుందో అక్కడికి ఆయన రాలేడట. అందుకనే కాలమున పుట్టు మనుజుడు, కాలమున వృద్ధి పొందు, కాలమున చెడున్, కాలము జనులకు దేవత, కాలము సుఖ దుఃఖములకు కారణమదిప. అలా ఎప్పుడైతే జరిగిందో బాధపడుతున్నారు. అనుకోకుండా ఆ ఆశ్రమానికి సప్తఋషులు వస్తున్నారు. ఎవరెవరు? కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని మహర్షి. వీళ్ళనే సప్తఋషులు అని అంటారు. ఆ సప్తఋషులు వస్తున్నాడు. అతని పాలికి కృష్ణ జనవల్ కలదారు, తనొకనాడాతని పాలికి కృష్ణార్జునాలు కలదారు, సంతత శాంతి దయా పరిపూరులు శాశ్వత కామ వికారులు, అనవరతము యోగదారులు నాతత యశో విహారులు, వినుత వినుత దేవ పరివారులు భూసుర పింగోరు జటాధారులు, సప్త ఋషులు వేంచేయ మృకండు సంత శల్లి సుకుమారు, రూపచిత మారు మృక్కించే ధీరు తన కుమారు, మారు మృక్కించే ధీరు తన కుమారు. ఎప్పుడైతే ఆ సప్తఋషులందరూ కూడా వస్తూ ఉంటే ఆ దగ్గరకు వచ్చే సమయంలో మృకండుని పిలిచాడు. అదిగో
మహానుభావులు, మహాతపస్సులు, వేద వేదాంగ తత్పరులైనటువంటి సప్తఋషులు వస్తున్నారా, నేరుగా వెళ్ళి వారి పాదాలకు నమస్కరించరా. ఆ ఏడు మంది పాదాలకు ఒక్కసారి సాగిలి పడిపోయి నమో నమః నమో నమః నమో నమః అంటూ ఆ నమస్సులు అర్పిస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడి భక్తికి జ్ఞానానికి సంతసించిపోయారు. చిరాయుద్భవా చిరాయుద్భవా చిరాయుద్భవాయటంచు వారు చిరాయువన అపార మోదంబుంది పలికే మృకండు ఓ రక్షామణులారా. మీరాడిన ఎట్టి మాట వృష కాదు గదా, మీరాడిన ఎట్టి మాట వృష కాదు కదా. మహానుభావులారా, మీరు సప్తఋషులు కదా, మీ మాట పొల్లుపోదు కదా. మీరందరూ కూడా చిరాయుద్భవ 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 అని ఆశీర్వాదం చేశారు. ఆ మాట పొల్లుపోదు కదా అంటే మా మాట ఎప్పటికీ పొల్లుపోదు, నీ కుమారుడు చిరాయువు. అవును, ఎందుకు మమ్మల్ని ఇలా అడుగుతున్నావే అని అన్నారట. ఏం లేదు స్వామి, పరమేశ్వర వరప్రసాది మా కుమారుడు. పరమేశ్వరుడేమో 16 సంవత్సరాల వయస్సు కలవాడి కుమారుడిని నీకు ఇస్తున్నాను అని నాతో అన్నాడు. అంటే మీరేమో చిరాయువు అన్నారు, మరి మీ మాట చెల్లుతుందా, పరమేశ్వరుడి మాట చెల్లుబాటు అవుతుందా, అర్థం కాక సందిగ్ధావస్థలో ఉన్నాను నేను. అప్పుడు అంటారు సప్తఋషులు, అయ్యో ఎంత పొరబడ్డాము, వెనక ముందు ఆలోచన చేయకుండా ఆశీర్వాదం చేశాం, అయినా సరే మా మాట పొల్లుపోవడానికి వీలు లేదు. మృకండ, నీ కుమారుడైన మార్కండేయును మా వెంట పంపవయ్యా, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర అతనికి ఆశీస్సులు అందిస్తాము. మీరు కోరితే నేను కాదనగలనా మహాత్మా? అలాగే కానివ్వండి. వీళ్ళందరూ కూడా ఆ బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళారు మార్కండేయుని. బ్రహ్మలోకం ఎట్లా ఉంది? వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, సప్తకోటి మహామంత్రాలు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ బ్రహ్మ కొలువులో ఆయనకు 4 తలలున్నాయి, 8 చేతులున్నాయి. ఆయనకు 3 భార్యలున్నారు, సావిత్రి, గాయత్రి, సరస్వతీదేవి. ఆ చక్కగా ఆ సరస్వతీదేవి ఆ వీణ మీటుతో ఉంది. ఒకసారి ఎంతో మధురాతి మధురంగా ఆ వీణ మీటుతో ఉంటే ఆహా ఓహో ఆ సరస్వతి అని అంటూ ఉన్నాడు. ఇంతలో సప్తఋషులు బ్రహ్మలోకంలోకి రాగానే, సప్తఋషులారా రండి దయచేయండి అంటూ, అప్పుడు ఆ బాలుడెవరు అని అడిగాడు బ్రహ్మ. నాయనా వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించవయ్యా అంటే పద్మాసనం మీద కూర్చున్నటువంటి ఆ బ్రహ్మకు నమస్కరిస్తూ అంటున్నాడు. భూమి సురపల వేదలుల సుగుణ జల, భూమి సురపల వేదలుల సుగుణ జల, నిరతవాణి మనోనుకూల సత్యశీల నిఖిలాశ్రిత జనదయాల వల నౌమితే జగన సరసి జయుగళే అమర శోద్భవ పాతక నిగళే నిగళే. భూమి సురపాల వేదలోల సుగుణజాల, నిరత వాణీ మనోనుకూల సత్యశీల నిఖిలాశ్రిత జన దయాలవాల నౌమితే చరణ వేదరాశి నిర్ణేత నతత్రాత కల్మష జేత దాత విధాత నమస్తే 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 అంటూ, ఎప్పుడైతే ఆ మార్కండేయుడు బ్రహ్మను ప్రార్థించాడో బ్రహ్మదేవుడు కూడా అంటాడు, చిరాయుద్భవా చిరాయుద్భవా చిరాయుద్భవా. అప్పుడు బ్రహ్మ కనుగొనలయందొక ఇంచుక
కెంపు దోప మీరిప్పుడు నవ్వ కారణమేమనా వారలలో వశిష్ఠుడు పోయప్ప పదహారు వత్సరములు ఆయువీనికి శంభుడివ్వగా తప్పున నీదు దీవెన ఈ విధంబున నవ్వితి మంచు చెప్పగా విధి ఎంత విచిత్రమో చూడండి. బ్రహ్మదేవుడు చిరాయుద్భవ చిరాయుద్భవ అని ఆశీర్వదిస్తూ ఉంటే సప్తఋషులు పక్కుమని నవ్వారట అని నవ్వుతూ ఉంటే సప్తఋషులారా ఎందుకలా నవ్వుతున్నారు మహానుభావ, మీరేమో దయాహృదయంతో ఆ పిల్లవాడిని చూడగానే చిరాయుద్భవాన్ని ఆశీర్వదించారయ్యా, పరమేశ్వరుడిచ్చింది ఆ పిల్లవాడికి 16 సంవత్సరాలే, ఈతడు మృకండు మరుద్వతి కుమారుడు, తపస్సు చేయగా పరమేశ్వర వరప్రసాది ఈ మార్కండేయుడు, పరమేశ్వరుడు 16 సంవత్సరాలు ఇవ్వగా ఆ ఇచ్చింది మీరే కదా, ఈతని జాతకం రాసింది కూడా మీరే కదా, మీరే చిరాయుద్భవాన్ని ఆశీర్వదించారే, అందుకు మాకు నవ్వొచ్చింది ఓ అప్పా అని వశిష్ఠుడు చెప్పగానే ఓహో అలాగా, మేము కూడా అలాగే ఆశీర్వదించామయ్యా, మా ఆశీర్వాదము పొల్లుపోకూడదని మీ దగ్గరికి తీసుకొచ్చాము అంటే బ్రహ్మ అంటాడు, మీరెలా చెడిపోయి నన్ను కూడా చెడిపోయేటట్టు చేశారా, పరమేశ్వరుని ఆజ్ఞ కదా ఇది, అయినా సరే ఓ సప్తఋషులారా మీరు ఈ పిల్లవాడిని గౌతమీ నదీ తీరాన తపమాచరించమని చెప్పండి, అవతల జరిగే విషయాలను నేను చూసుకుంటాను, ఆ మహర్షులందరూ కూడా తీసుకొచ్చి మళ్ళీ మృకండు మరుద్వతి ఆశ్రమం దగ్గర విడిచి నాయనా నువ్వు తపస్సు చేయవయ్యా అని వాళ్ళు వెళ్ళిపోయారు. జరిగిన వృత్తాంతమంతా కూడా మృకండుకి మరుద్వతికి తన తల్లిదండ్రులకు చెప్పాడు మార్కండేయుడు, బ్రహ్మ కూడా నన్ను చిరాయుద్భవ అని ఆశీర్వదించాడంటే పొంగిపోయారు. పైగా గౌతమీ తటం దగ్గర నేను తపస్సు చేయాలి, అమ్మా మీరు నా గురించి బాధపడన అవసరం లేదు, ఇప్పటికే సగం గెలిచాను నేను పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందడానికి, సప్తఋషులు ఆశీర్వదించారు, బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు, నేను వెళ్ళి త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఆ పరమేశ్వరుని ఆరాధన చేస్తాను అని ఆ మార్కండేయుడు ఎప్పుడైతే అన్నాడో ఆ తల్లి ఆ బిడ్డను కౌగిలించుకుందట. బాలచంద్రమౌళి కుమారా, బాలచంద్రమౌళి పదముల్ విడక కళు నోచి వేగమేరము పొడుకా, బాలచంద్రమౌళి పదముల్ విడక కళు నోచి వేగమేరము పొడుకా. చంద్రములు నిన్ను రక్షింత్రుగాక, పవలూరే తాపము పొందనియక, రవిచంద్రములు నిన్ను రక్షింత్రుగాక, బాలచంద్రమౌళి పాదముల్ విడక కాలు నోటి వేగమేరము కొడుకా, కొడుకా. ఆ పిల్లవాడిని ఆ కన్నీళ్లు తుడుస్తూ నాయన ఎలా పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుతావో నాయన, పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించుగాక, నువ్వు చిరాయు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను, పార్వతీ రమణులను మేము కూడా ఆరాధిస్తాం, వెళ్ళవయ్యా గౌతమీ నదీ తీరాన స్థిర చిత్తంతో పరమశివుని ఆరాధన చెయ్యవయ్యా అని చెప్పారో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించారు. గౌతమీ నదీ తీరానికి వెళ్ళాడు. అచంచలమైన భక్తి పారవశ్యంతో ఆ యొక్క మార్కండేయుడు కూర్చొని ఆ తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎట్లాగా
బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురవర పూజితలింగం సురవన పుష్ప సదాశివలింగం పరమ పదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివా. అలా ఎప్పుడైతే పరమశివుని ఆరాధన చేశాడో ఆ చేస్తూ ఉంటే ఇక 16 సంవత్సరం పడిపోతోంది, దగ్గరకు వచ్చేస్తోంది, ఇక 2 నెలలు మాత్రమే ఉన్నాయి. అయితే నారద మునీంద్రులు అనుకున్నట్ట, ఓహో ఇప్పుడు యమధర్మరాజుకి పట్టిన అహంకారాన్ని నేను తొలగించాలి, ధర్మము నేనే, దిక్కులు నేనే, భూమి ఆకాశము నేనే, నా కనుసన్నలలో ఈ ప్రపంచమంతా నడుస్తూ ఉంది, 84 లక్షల జీవరాశులను శిక్షించేటువంటి వాడు నేనే అని అహంకారంతో ఉన్నాడు. ఆ అహంకారాన్ని కాస్త తగ్గించాలని తిన్నగా ఆ యమలోకానికి వెళుతూ ఉన్నాడు నారద మునీంద్రుల వారు. అలా యమలోకానికి వెళ్ళాడు నారదా, ఏమిటి ఇలా వచ్చావని అంటే, మహానుభావ నువ్వు ఎలాంటి వాడివి, ధర్మపురి రక్షణ దురందరుడా, సకల దిక్పాలక సోదరుండా, ధర్మాధర్మ విచక్షణ పరుండా, యమలోక పాలకుండా. అవును యమధర్మరాజా, నువ్వు అలాంటి వాడివే, కానీ ఇక్కడ ఒక చిన్న తప్పిదం జరుగుతోంది అన్నట్ట. ఏమిటా తప్పిదం? పరమేశ్వరుడు మృకండుడికి ఒక వరమిచ్చాడు, నీకు 16 సంవత్సరాల వయసు గల కుమారుణ్ణి ప్రసాదిస్తూ ఉన్నానని. ఇక్కడ ఏం జరుగుతోంది? సప్తఋషులు ఆశీర్వాదం చేశారు నువ్వు చిరాయు అవుతావని. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా ఆశీర్వదించాడు నువ్వు, నీకు చిరాయు కలుగుతుంది అని. అందుకనే వాళ్ళ అందరి మాట ప్రకారం యొక్క మార్కండేయుడు గౌతమీ నదీ తీరాన అచంచలమైనటువంటి భక్తితో శివనామ దీక్షలో ఉన్నాడు మార్కండేయుడు అని చెప్పగానే ఒక్కసారి అట్లాగా, ఆహా అదెంత పని, నా కాలపాశానికి ఎదిరి నిలువ, ఎవరికైనా కరమా నారద, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళవచ్చు. అక్కడి నుంచి తిన్నగా మార్కండేయుడి దగ్గరకు వచ్చాడు నారద మునీంద్రుల వారు. అంటాడు, నారా అంటేనే జ్ఞానము, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు నారదుడు. పైగా నారదుడు అంటాడు, నాయనా యమదూతలు వస్తారు నువ్వు భయపడవద్దు, యమధర్మరాజే వచ్చినా నువ్వు భయపడవద్దు అని అంటూ ఉంటే మార్కండేయుడు అంటాడు, నారద తను కాంతి నిర్జిత నారద అభయ ప్రాద, నారద తను కాంతి నిర్జిత నారద అభయ ప్రాద, నారద చరుతర సంగీత శాస్త్ర Oh,
తల్లి శోకము తరుగునా నా తల్లి శోకము నరద తను కాంతి నీర్జిత పరద అభయప్రద ఇందిరారమణ గోవింద నరదా సర్వ బృందారక వినుతపాద సంగీత శాస్త్ర విశారద నరదా నీ వన్న మాటలు నిజమవుతాయా? అవునా ఆయన, నువ్వు చిరయువు అవుతావురా, పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తారా? నిన్ను అనుగ్రహించకపోతే ఇంకెవరిని అనుగ్రహిస్తారు? యమదూతలు వస్తే భయపడవద్దు. అయితే ఆ గౌరీశుడికి నా మీద కనికరం కలుగుతుందంటావా? అపమృత్యువు తొలుగుతుందా? నా జాతకం తిరగబడుతుందా? నా తల్లి శోకం తీరుతుందా? అంటే తప్పక తీరుతుంది నాయన అని ఆశీర్వాదం చేసి నారద మునీంద్రుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయాడో ఇక కాలము సమీపించింది. కాలము సమీపిస్తే ఈ యొక్క మార్కండేయుడు అచంచలమైన భక్తి పారవశ్యంతో తపస్సులోనే ఉన్నాడు. అలా ఉండగా యమదూతలు వచ్చారు. మార్కండేయ, రారా బయట రా అని మార్కండేయుడు దగ్గరకు వెళదామని అలా వెళుతూ ఉంటే ఆ శివలింగం చుట్టూత సైకతలింగం ఒక ఇసుకతోనే లింగాన్ని తయారు చేసి ఆ లింగం దగ్గర ఆ పువ్వులు వేస్తున్నట్ట. నమ శివాయ శాంతాయ శాంబాయ పరమాత్మనే గౌరీ మనోహరాయ నమో నమః. రే మార్కండేయ, రా 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 అని పిలుస్తూ ఉన్నారు. ఎంత పిలుస్తూ ఉన్నా జంకరు గొంకడు అగ్ని జ్వాలలు తరుముకొస్తూ ఉంటే ఆ సమయంలో ఒక్కసారి భటులు వెళ్ళిపోయారు, యమదూతలు వెళ్ళిపోయారు. యమధర్మరాజా, వాడు సామాన్యమైన బుడుతడు కాదు, వాడు సామాన్యమైనటువంటి వాడు కాదు. మేము వాడి దగ్గరికి వెళ్ళి ఆ కాలపాశాన్ని విసరాలని చూస్తే, వాడి ప్రాణాలను అపహరించాలని చూస్తే అగ్ని జ్వాలలు తరుముకొస్తున్నాయి. ఆ అంతటి వీరుడా ఆ మార్కండేయుడు, వాడేమిటో నేను చూస్తా. మహిష, ఆ మహిషము దగ్గరగా వచ్చింది. యముడు కూర్చుండేటువంటి ఆ మహిష వాహనానికి ముందర ఒక పెద్ద గంట ఉంటుందట. అది ఇనప గంటట, మామూలు కంచు గంట కాదు. అది ఇనుముతో తయారు చేసిన గంట. అది మోగుతూ ఉంటే చెవులు కూడా దద్దరిల్లిపోయి రక్తం వచ్చే చనిపోతారట. ఆ గంట మ్రోగుతూ ఉంటే ఆ మహిష వాహనంతో వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మార్కండేయుడు అంటూ ఉన్నాడు, నాద తను మనిషం శంకరం నమామి దే మనస శిరస నాద తను మనిషం శంకరం నమామి దే మనస శిరస నాద తను మనిషం. శంకరం నమామి దే
పంచవక్రజ సరిగమ పదని స్వర సప్త స్వర సజ్జోజాతాది పంచవక్రజ సరిగమ పదని స్వర సప్త స్వర విద్యాలో విదలిత కాము విమల హృదయ త్యాగరాజ పాలో నాదా తను మనిషం శంకరం నమామి వే మనస శిరస నాదా తను మనిషం ప్రకారంగా అచంచలమైన భక్తి పారవశ్యంతో ఆ మార్కండేయుడు ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ చుట్టూతా అగ్నిజ్వాలలు చెలరేగాయి. ఆ యముడు మహిష వాహనం మీద అలా వస్తూ ఉంటే భూమి భూమే దద్దరిల్లిపోతోందట. చెట్లన్నీ కూడా వెలుగులు పడినట్టుగా ఓని భయంకరమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయట. ఆ పర్వతాలంతా కూడా అదిరిపోతున్నాయట. ఆ గౌతమి నది ఒక్కసారి పరవళ్ళు తొక్కుతూ ఉందట. ఆ భయంకరమైన ఆ అది నేరుగా వచ్చి ఆ మార్కండేయుడు తపస్సు చేస్తున్న ప్రాంతంలో దిగాడు. రై అర్భక కింభక బాలక, నీకు ఇచ్చిన ఆయుర్దాయం పూర్తయిపోయింది, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, పైగా నా భటులు వస్తే అగ్నిజ్వాలలు తరుగుతాయా, రా రా అంటూ ఉంటే శంకరే ఆ యొక్క మార్కండేయుడు భయపడిపోయాట. చిన్న పిల్లవాడు కదా. ఆ ఒక్కొక్క మహిషము అరుస్తోందట, వాన అరుస్తూ ఉందట. ఈ యముడు మాట్లాడుతూ ఉంటే పిడుగులు పడినట్టుగా ఉన్నాయట. మేఘమే ఓ ఓ ఓ అని అరుస్తోందట. ఇప్పుడంతా కూడా ఆహా, ఇప్పుడు ఏమైపోతాయి, పక్షులన్నీ కూడా పారిపోతున్నాయి, మృగాలంతా కూడా పారిపోతున్నాయి, ఆ ప్రకృతి అంతా కూడా కకావికలమైపోయింది, అఖలితమైపోయింది. ఒక్కసారి నాతో లుంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాత కమలాతక సరళ పనసప ఖర్జూర నారికేళ కపిత్త కాంచన శిరీష అశోక వృక్షములంతా కూడా నేలకు ఒరిగిపోయినంత పనులు అవుతూ ఉన్నాయి. అలా అవుతూ ఉంటే శంకర హరహర మహాదేవ శంభో శంకర త్రిశూల పట్టిశధర గజ చర్మాంబరధర పాహిమా పాహిమా చంద్రశేఖర 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 రక్షమా. చంద్రశేఖర 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 పాహిమా. చంద్రశేఖర 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 రక్షమా. చంద్రశేఖర 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 పాహిమా. లావుక్కింతయులేదు ధైర్యము విలోలమ్మయ్యే ప్రాణంబులుంటావు తప్పే మూర్చ వచ్చే తన ఉండస్యన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్పైత పరం వెరుగ మన్నింపదగు దీను నిల్ రావే ఈశ్వరా రావే ఈశ్వరా శంకరా. నిన్నేం చేస్తానో చూడు అని కాలపాశాన్ని ఒక్కసారి ఇలా తిప్పుతూ మాంతో విలవిస్తున్నాడు. విసరగానే ఆ భయపడిపోయిన మార్కండేయుడు ఒక్కసారి ఆ సైకతలింగాన్ని శంకరానిలా అలా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకోగానే ఆ కాలపాశం వెళ్ళి పరమేశ్వరుడి శివలింగానికి తగులుకుంది. తగులుకోగానే పరమేశ్వరుడి కంఠంలో ఉన్న నాగ సర్పము కదిలి పక్కకెళ్ళిపోయిందట. ఆ పరమేశ్వరుడు ఉగ్రుడైపోయాడు ఒక్కసారి. నందీశ్వర యుగేశ్వర కాలభైరవ వీరభద్ర కుమారస్వామి అందకాసుర భృంగురిటి వీళ్ళందరూ కూడా ఆ స్తోత్రాలు పాడుతూ ఉన్నారు. జటాటవీగ లజ్జల ప్రవాహ పావతస్థలి గలేవలంభ్యలంబిత భుజంగ తుంగమాలిక చకార చంద తాండవ తులోతుల శివ శివం హరహర మహాదేవ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ధరి
వచ్చి దిగంబరే మనో వినోదమేతు వస్తుంది. స్ఫుర ఫణిక్రమ ప్రవర్ధిత కరాళపాల హవ్యవాన్ మృదంగ తుంగ మంగళ ఫణిక్రమ ప్రవర్ధిత ప్రచండ తాండవ శివ హర హర మహాదేవా. ఆ యొక్క హేరి మృదంగ నాదాలు మారుపోతూ ఉంటే త్రిశూలంతో ఆ యమధర్మరాజు మీదకి వస్తూ ఉంటే ఈ దున్నపోతు ఏం చేసింది, అయ్యో నా మీద కూడా వచ్చింది నా చస్తే ఆయన చస్తాడు నాకెందుకని యమధర్మరాజుని క్రిందకు పారవేసి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఈ త్రిశూలంతో గుండెల్లో పడవగానే హాని ఆ యొక్క యమధర్మరాజు పడిపోయాడు. పార్వతీదేవి వచ్చి మార్కండేయుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. చిరాయుద్భవా ఆశీర్వదించింది. మృకండు మరుద్వతి అందరూ కూడా వచ్చి ఆనందపడిపోయారు. నా కుమారుడు చిరాయువు కలిగిన కుమారుడు కలిగాడని. అయ్యా భక్తులారా, ఈరోజు మంగళహారతులు ఇస్తూ ఉన్నాను. ఈ శివరాత్రి పర్వదినం మీ అందరికీ కూడా దీర్ఘాయుష్యుని సమస్త ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ పవమాన సుతుడు భట్టు కళ్యాణ నిదయ నిదయర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు, సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శాంతి శాంతి శాంతి.